కళ్యాణ్ హీరోగా క్రిష్ డైరెక్షన్లో తెరకెక్కుతున్న హరిహర వీరమల్లు సినిమాపై భారీ స్థాయిలో అంచనాలు ఏర్పడ్డాయి. త్వరలో ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ కూడా మొదలు కానుండగా ఈ సినిమా ప్రేక్షకుల అంచనాలకు భిన్నంగా నెక్స్ట్ లెవెల్లో ఉండనుందని కామెంట్లు వినిపిస్తున్నాయి. హరిహర వీరమల్లు సినిమా వచ్చే ఏడాది May 12 థియేటర్లో విడుదల కానుందని సమాచారం అందుతుంది. ఈ ఏడాది అదే తేదీన విడుదలైన సర్కార్ వారి పాట సినిమా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిన విషయం తెలిసిందే. సర్కార్ వారి పాట బాక్సాఫీస్ వద్ద సక్సెస్ సాధించగా హరిహర వీరమల్లు సినిమా కూడా ఆ సెంటిమెంట్ ను రిపీట్ చేసే ఛాన్స్ అయితే ఉందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. హరిహర వీరమల్లు పవన్ కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఈ సినిమా పూర్తయిన తర్వాతే పవన్ ఇతర సినిమాల షూటింగ్స్ లో పాల్గొననున్నారు. పవన్ కు జోడిగా నిధి అగర్వాల్ ఈ సినిమాలో నటిస్తుండగా ఈ సినిమా ఒక విధంగా క్రిష్ కెరీర్ ను డిసైడ్ చేయనుందని తెలుస్తుంది. ఈ సినిమా సక్సెస్ సాధిస్తేనే క్రిష్ కు స్టార్ హీరోల ఆఫర్లు ఇచ్చే ఛాన్స్ ఉంది. క్రిష్ కెరీర్ విషయంలో ఆచితూచి అడుగులు వేస్తున్నారు. క్రిష్ గత సినిమా కొండపొలంకు పాజిటివ్ టాక్ వచ్చిన కమర్షియల్ గా ఆ సినిమా సక్సెస్ సాధించలేదనే విషయం తెలిసిందే. పవన్ కళ్యాణ్ ఈ సినిమా కోసం 60 కోట్ల రూపాయల రేంజ్ లో రెమ్యునరేషన్ తీసుకుంటున్నారు. పవన్ హరిహర వీరమల్లు కోసం లుక్ మార్చుకోవాల్సి ఉండటంతో ఈ సినిమా పూర్తయ్యే వరకు పవన్ మరో సినిమాలో నటించే అవకాశం లేదంట. కెరీర్ విషయంలో పవన్ ఆచితూచి అడుగులు వేస్తున్నారు. అత్తారింటికి దారేది తర్వాత పవన్ ఖాతాలో ఇండస్ట్రీ హిట్ లేదనే విషయం తెలిసిందే. ఈ సినిమాతో ఆ లోటు తీరుతుందని ఫ్యాన్స్ భావిస్తున్నారు. హరిహర వీరమల్లు మూవీపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి.